India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Namaste Vijay Pedinagaru, Namaste Ram sir. Namaste Andi. Amma Cheppindi, my first episode idi. Enduku idi teeskunnamu ante, Amma Cheppindi, Amma Matalaki Kanivandi, Amma Cheppina Vishayalaki Kanivandi, Pillalu Chala Tondaraga, Vinadaniki Asakti Chupistaru. అవే ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తుకి బాటలు అవుతూ ఉంటాయి. ఎక్కువగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. ఇవాళ్టి తరంలో అమ్మ చెప్పింది అని చాలా తక్కువగా మనం వింటున్నాం. బట్ అమ్మ యొక్క ఇంపార్టెన్స్, అమ్మ యొక్క ఇంపాక్ట్ అటు కుటుంబం పైన కానివ్వండి, పిల్లలపైన కానివ్వండి, చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలియజేయడమే మా కాన్సెప్ట్. సో ఫస్ట్ విజయ మేడంతోనే స్టార్ట్ చేస్తాను సార్. అమ్మ నాన్న ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ తండ్రి తల్లి అనే పాత్ర పోషిస్తూ ఉంటారో, వాళ్ళ ఇంపాక్ట్ పిల్లలపైన చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఆ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటారు? పిల్లలు దాన్ని చూసుకునే భవిష్యత్తు నిర్ణయించుకుని ఉంటుంది కాబట్టి ఒకసారి దాని గురించి. ఈ సిరీస్ ఇలా అమ్మ చెప్పింది అని టైటిల్తో స్టార్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది ఉష. ఎందుకంటే అమ్మ నాన్న అనేవాళ్ళు పిల్లల లైఫ్లో ఫస్ట్ వెల్విషర్స్, ఫస్ట్ టీచర్స్, కూడా మొదటి గురువులు. అమ్మే మొదటి గురువు అంటారు. ఏదైనా నేర్చుకోవటం అనేది అమ్మ అడుగుజాడల్లోంచే మొదలవుతుంది. కాబట్టి అమ్మ చెప్పింది వినాలి అనేది పిల్లల్లో బలంగా అది నాటుకుపోవాలి అంటే ఆ కుటుంబ వాతావరణం ఎట్లా ఉంది అన్నది కూడా డిపెండ్ అవుతుంది. అంటే అక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారు భార్యాభర్తలుగా అనేది కూడా పిల్లలు చూస్తూ పెరుగుతారు. ఈ పెరగటంలో ఏమవుతుందంటే వాళ్ళు మనకి అబ్జర్వ్ చేసినట్టు కనిపించరు, కానీ తెలియకుండా వాటి యొక్క ప్రభావం, మా అమ్మ నాన్న భార్యాభర్తలుగా ఉన్న ప్రభావం అనేది పిల్లల మీద లైఫ్ లాంగ్ ఉంటుంది, జీవితాంతం. అంటే తర్వాత ఫ్యూచర్లో అది పిల్లల రిలేషన్షిప్ విత్ దేర్ పార్ట్నర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడేంత బలంగా ఉంటుంది. తెలియకుండానే అండర్లయింగ్గా చాప కింద నీరులాగా ఈ పెంపకంలో జరిగేవన్నీ ప్రభావం అన్నీ పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. అందుకే మనం జెనెటిక్గా వచ్చేవి కొంతే, పరిసరాల ప్రభావం, ఇంటి వాతావరణం, పేరెంటింగ్ అంటే పెంపకంలోని విధానాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి పిల్లల యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటంలో అని చెప్తూ ఉంటాం మనం. సో ఇక్కడ ఒక భర్త భార్యకు గౌరవం ఇస్తే ఆ భార్య తల్లిగా చెప్పే మాటకి పిల్లలకి విలువ ఉంటుంది. సో ఏదన్నా ఒక భర్త భార్యని చులకనగా చూడటం మొదలుపెట్టినప్పుడు పిల్లలు తల్లి మీద ఆటోమేటిక్గా అదే భావన వ్యక్తపరుస్తారు. అంటే ఏంటి, నాన్నకి లెక్కలేదు, నాన్న పద్దాక ఏసరించుకోవటం అంటే చులకనగా చూడటం, నీ ఇంపార్టెన్స్ పెద్ద లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే, నీకేం చేత కాదు. ఈ మధ్య క్లయింట్స్ భార్యలు నోట్లోంచి భర్తల మీద ఈ కంప్లైంట్స్ చాలా వింటున్నాను నేను. అంటే ముందు అసలు ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఫోర్ పిల్లర్స్ లాగా మనకి గౌరవం, నమ్మకం, ప్రేమ ఇలాంటివి ఉండాలి కాపురంలో, దాంపత్యంలో అనుకుంటూ ఉంటాం మనం. కమిట్మెంట్, ఈ నాలుగు, రెస్పెక్ట్, లవ్, ట్రస్ట్ అండ్ కమిట్మెంట్, ఈ నాలుగు ఫోర్ పిల్లర్స్ ఫర్ దట్ ఫౌండేషన్ ఆఫ్ దట్ మ్యారేజ్ అంటాం. ఇవి భార్య భర్తకి, భర్త భార్యకి ఇస్తున్నట్టుగా పిల్లలకి కనిపించకపోతే వాళ్ళకి ఆ రిలేషన్షిప్ మీద పెద్ద అయ్యేసరికి వాల్యూ కూడా ఉండదు. సో మనం చాలా దాంపత్యాల్లో చూస్తూ ఉంటాం, భర్త తాగి వచ్చి భార్యని తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటే పిల్లలు ఆబ్వియస్గా ఎక్కడో ఒక దగ్గర రెండు రకాలుగా నేర్చుకుంటారు, అయితే ఇలా ఉండకూడదు, లేకపోతే ఇలా ఉన్నా నడిచిపోద్ది అనేది. అగైన్ మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద పిల్లలు, చైల్డ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకే విషయం నుంచి ఏది తీసుకున్నారు అనేది కూడా పిల్లల మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి పెద్దలు మాటలతో ఓ అంటే క్లాసులు పీకేసి ఏమీ చెప్పక్కర్లేదు పిల్లలకి. వాళ్ళ ప్రవర్తనే ఒక పెద్ద పాఠం, వాళ్ళ ప్రవర్తనే ఒక పెద్ద గ్రంథం. అందుకని పిల్లల్లో ఏ వాల్యూస్ అయితే రావాలి అని మనం కోరుకుంటున్నామో అవి మనం జస్ట్ పాటించి చూపిస్తే మన సగం పని పైన తేలికైపోయినట్టే. మీరు అన్నట్టుగానే పిల్లలు చూసి నేర్చుకుంటారన్నది వాస్తవం కూడాను. విజయ మేడం చెప్పినట్టుగానే సార్,
మనం మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ ఉంటుందో, మనం ఏదైతే పిల్లల నుంచి ఆశిస్తూ ఉంటుంటామో, ఫస్ట్ ఆ బిహేవియర్ని మనం అడాప్ట్ చేసుకుని మనం గనక ఉండగలిగితే సగం పని అయిపోయినట్టే. ఆ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటారు అసలు? పిల్లలకి చెప్పే కంటే ముందు భార్య భర్త తల్లి తండ్రిగా ఏ విధంగా ఉండాలి అంటారు? ముందుగా యాక్చువల్గా పిల్లలు దాదాపు 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఏ పనులైనా చేస్తున్నా 80% ఆఫ్ ద పనుల్ని ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అప్పుడు మన ప్రోగ్రామ్ టైటిల్ గురించి చెప్తారు వాళ్ళు. అమ్మ చెప్పింది ట్రూ. సో ఆ తర్వాత అది పెద్ద పెళ్ళైన తర్వాత కూడా భార్యతో ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అమ్మ చెప్పింది. సో అమ్మ చెప్పింది ప్రభావం అంతగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే అమ్మ చెప్పిందన్న మాటల విలువ అప్పటిదాకా ఉండాలి, జీవితాంతం ఉండాలి అని అంటే అసలు అమ్మ చెప్పే మాటల విలువ నాన్న అమ్మ మాటలకు ఇచ్చే విలువను బట్టి ఉంటుంది. సో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది ఇందాక విజయ గారు చెప్పినట్టు అవి తెలిసి తెలియకుండా కనిపించి కనిపించకుండా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనకి కారణం వాళ్ళే తెలుసుకోలేరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అయిన పరిస్థితి అలాంటిది. కాబట్టి చెప్తుంటే నాకు ఒకటి ఒక స్టోరీ గుర్తు వస్తుంది. ఒకసారి పిల్లలు నైట్ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు, అమ్మ అందరికి వడ్డిస్తూ ఉంటుంది. ఒక మాడిపోయిన చపాతి భర్తకు వడ్డిస్తుంది, అంటే పిల్లల నాన్నకు వడ్డిస్తుంది. పిల్లలు ఇలా చూస్తారు ప్లేట్ మీద మాడిపోయిన చపాతి. ఇప్పుడు పిల్లలు ఇలా చూసి నాన్నను చూసి అమ్మను చూస్తారు. ఇప్పుడు నాన్న ఎలా రెస్పాండ్ అవుతాడో చూద్దాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్. సరే అమ్మ వడ్డిచ్చేసి కూర అక్కడికి తెచ్చేసరికి నాన్న చూస్తున్నారు, వీళ్ళు తినటం మానేశారు, నాన్ననే చూస్తున్నారు. ఏం మాట్లాడకుండా మాడిపోయిన చపాతీని తినేశాడు. పిల్లలు అలాగే చూస్తూ తింటున్నారు కానీ ఆలోచిస్తున్నారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మామూలుగానే డిన్నర్ బాగుంది అని చెప్పినట్టు ఆయన చపాతి బాగుంది అని అన్నాడు. పిల్లలకి ఇంకా కన్ఫ్యూజన్. సరే అందరూ అయిపోయింది గుడ్ నైట్ అని చెప్పుకున్నారు. గుడ్ నైట్ అని చెప్పేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న బాబు కాస్త ఊహ తెలిసిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గుడ్ నైట్ చెప్పే ముందు వెళ్ళి నాన్న నిజంగా నీకు చపాతి నచ్చిందా అన్న, చాలా బాగుంది డిన్నర్ అని అన్నావే, మాడిపోయింది మేము పెట్టి అందరం చూసాము నువ్వు అలాగే తిన్నావు అని అప్పుడు కూర్చోని చెప్పాడు. జీవితం పర్ఫెక్ట్ అయింది కాదు, పర్ఫెక్ట్ అయిన మనుషులు పర్ఫెక్ట్ అయిన జీవితం లేదు. అందులో నేను అసలే పర్ఫెక్ట్ కాదు. నేను ఎన్నోసార్లు మ్యారేజ్ డేలు మర్చిపోయాను, మీ అమ్మ బర్త్డే మర్చిపోయాను. నా భర్తగా ఎంత నా రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేశానో నాకు తెలియదు, కానీ ఆవిడ పొద్దున్న లేచినప్పటి నుంచి పని చేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని స్కూల్కి పంపించి మళ్ళీ మీరు నిద్రపోయేదాకా తను మాడగొట్టిందని తెలుసు, నాకు మాడిపోయిందో వేసిందని తెలుసు, మళ్ళీ ఇంకోటి చేయమంటే చేస్తుందని కూడా తెలుసు. కానీ నేను అర్థం చేసుకొని ఇది తిన్నాను, తర్వాత రేపు నేను ఎలా సహకరిస్తే ఆవిడకు నాకు మళ్ళీ మంచి చపాతీ చేయించగలదు అని ఆలోచించాను. సో నేను చేయగలిగిందల్లా అక్కడ ఏంటంటే ఆవిడ సహకరించకపోయినా రోజంతా ఏ మాటలు అనకపోవడం అని చివరిలో ఒక మాట అంటాడు. నాన్న నన్ను మాడిపోయిన చపాతీ బాధ పెట్టే కంటే నేను ఆ కోపంలో అనే మాటలు ఇంకా ఎక్కువ బాధ పెడతాయి, అందుకని ఆ మాటలు అనకుండా ఉండటమే నేను చేయగలిగిన ఒకే ఒక మంచి పని అని అన్నా అని ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత చెప్తూ మా ఇంట్లో జరిగిన సంఘటనలో ఆ రోజు నేను ఏం తిన్నానో గుర్తులేదు కానీ మా నాన్న అన్న మాటలు మాత్రం గుర్తున్నాయి. ఈ సంఘటనలో నాన్నే అన్నాడు కానీ మాటలు ఇప్పుడు అమ్మ విలువ తెలిసింది. సో ఇప్పుడు అమ్మ చెప్పిందని చెప్పే విలువ ఇవ్వాలని అంటే నేను ఎందుకు ఆ మాటలు విలువ అంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా నాన్న విలువ ఇచ్చాడంటే అర్థం అమ్మ మాటలు ఖచ్చితంగా విలువ ఉంది గొప్పది అని కూడా అర్థమవుతుంది. సో ఈ సంఘటన నుంచి మనం చెప్పేది ఏంటంటే మీరు ఎంత కీచులాడుకున్నా ఎంత ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉన్నా మీ మీద ద్వేషాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించుకునే కంటే పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం అనుకున్నప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన సందర్భము సమయము ఒక స్థలము నిర్ణయించుకొని అక్కడ చర్చించండి. ఈ అగ్రిమెంట్ ఉంది చూసారా, చాలా తెలివైన అగ్రిమెంట్ భార్యాభర్తల మధ్య. అంటే మనం ముఖ్యంగా పిల్లలు డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మన విషయాలు మనం ఏం చర్చించకూడదు. నువ్వంటే నాకు కోపం, నేనంటే నీకు కోపం, ఓకే నాకు తెలుసు, అవి తర్వాత పరిష్కరించుకుందాం, పిల్లల ముందు కాదు అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు నిజమైన బాధ్యత గల తల్లిదండ్రులు. అప్పుడు అమ్మ చెప్పిన మాట కానీ నాన్న చెప్పిన మాట కానీ విలువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు పిల్లలకు మంచి అయి ఉంటుంది. కానీ అది మంచిది అన్న విలువ తెలియాలంటే ఆ చెప్పే వ్యక్తికి గౌరవం ఎలా ఉంది అని చూస్తాం. ఆ గౌరవం ఇచ్చే వ్యక్తి పార్ట్నరే కాబట్టి అది ఇస్తే మంచిది. కొన్నిసార్లు అమ్మ పిల్లలకి చెప్పేది
భర్తకు నచ్చకపోవచ్చు. అది కూడా అక్కడే నిలబడి కాంట్రడిక్ట్ చేసి వెంటనే కట్ చేసి ఏంటి ఇలాగా చెప్పేది, ఇదే నువ్వు నేర్పించేది పిల్లలకి అని అక్కడే అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రామ్ గారు అన్నట్టు ఒకవేళ ఆ విషయంలో ఏదో అన్నెసరీది కానీ పిల్లలకి వేరుగా అర్థమయ్యేది కానీ ఏదన్నా ఉండుండొచ్చు. ఇప్పుడు తల్లి తెలిసి తప్పు చెప్పదు కదా, తను చెప్పిన దానిలో ఏదో ఇంకో కోణంలో అది కరెక్ట్ కాదు అని గనక నాన్నకు అనిపిస్తే అది అక్కడే నిలబడి పిల్లల ముందే దాన్ని కరెక్ట్ చేసేసి నీకు తెలీదు ఎలాగా చెప్పేది ఎలాగా పెంచేది అని అంటే ఇప్పుడు మనం అనుకున్నదే అవుతుంది. ఆ విలువ అమ్మ చెప్పే మాటకు ఆ విలువ ఉండదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఇందులో ఈ కోణం ఉంది, ఈసారి చెప్పేటప్పుడు ఇది కూడా గమనించి చెప్పాలి అనేది గనక భార్య చేయగలిగితే విషయం అదే కదా. విషయం అదే, అది ఎంత బాధ్యతాయుతంగా పిల్లల ముందు ఆ తల్లికి రెస్పెక్ట్ పోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కాపాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి మన అమ్మ చెప్పింది అనే మాటకు ఆ విలువ ఆపాదించబడుతుంది. పేరెంటింగ్ అంటే ఇందాక విజయ్ గారు ఇంత చిన్న ఎపిసోడ్లో భార్యాభర్తల ప్రవర్తన గురించి అంత స్పష్టంగా చెప్పడం అనేది జనరల్గా దొరకదు. ఎందుకంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. భార్యాభర్తలు తల్లిదండ్రులు కూడా నిజంగా మీకు బాధ్యత ఉంటే ఒక పార్ట్నర్ని తక్కువ చేయకండి. మీరు తక్కువ ఎక్కువ అన్నది మీ చర్చల్లో డిస్కస్ చేసేది పిల్లల ముందు చేయకండి. ఇది ఒక్కటే మీరు తీసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళ భవిష్యత్తు నిర్మించినట్టే మీరు, లేకపోతే దీనివల్ల ప్రమాదం ఏంటంటే అండి, రేపు అమ్మ చెప్పిన మాటలు పట్టించుకోక్కర్లేదు అన్నప్పుడు, నాన్న బిజీగా ఉండే టైంలో అమ్మ మాత్రమే చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు అమ్మ మాట కూడా ఎందుకు వినరంటే అది నువ్వు చేసిన పని. మీరు ఎస్టాబ్లిష్ చేసిన కల్చర్ వల్లే అమ్మకు విలువ లేదు. ఇప్పుడు అమ్మ మాట వినండి మర్రో అని మీరు ఎంత చెప్పినా దొరకవు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఆ బాధ్యత మీరు తీసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఈ పని చేసినప్పుడు అప్పుడు అమ్మ చెప్పింది అన్నదానికి అంటున్నప్పుడు కూడా వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం, ఆ మాటల మీద నమ్మకం, అమ్మ చెప్పిన మాటల మీద అది కలుగుతుంది. సో పిల్లల భవిష్యత్తు కూడా చాలా అందంగా ఆనందంగా సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది పేరెంట్స్కి అందరికీ అర్థమవుతూ ఉంటుంది పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనేది, బట్ మన ప్రవర్తన ఎలా ఉండాలన్నదే మిస్ అవుతూ ఉంటుంటారు. ఇటువంటి ఎపిసోడ్స్ ఈ అమ్మ చెప్పింది అనే కంటెంట్ నుంచి వాళ్ళకి వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్, థ్యాంక్ యూ విజయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.